తెలంగాణలో పవన్ కళ్యాణ్ ప్రజాయాత్ర ఉత్సాహంగా కొనసాగుతోంది. కొత్తగూడెం గెస్ట్ హౌస్ నుంచి ర్యాలీగా ఖమ్మంకు బయలుదేరారు పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ కు అభిమానులు అడుగడుగున ఘన స్వాగతం పలుకుతున్నారు. కొత్తగూడెం గెస్ట్ హౌస్ నుంచి పెద్ద ఎత్తున మొదలైన బైక్ ర్యాలీ మరి కాసేపట్లో ఖమ్మంకు చేరుకునుంది. మిత్రమా, అసలే చీకటి, ఇల్లేమో దూరం, దారంతా గోతులు, చేతిలో దీపం లేదు, ధైర్యమే ఒక్క వచ్చం. జై తెలంగాణ. ఒక దేశపు సంపద ఖనిజాలు కాదు, నదులు కాదు, అరణ్యాలు కాదు, కలల ఖనిజాలతో చేసిన యువత, వారే మన దేశ భవిష్యత్తుకు నావికులు. పవన్ కళ్యాణ్ కార్లో వెళ్తుంటే అభిమానులు కేరింతలు కొడుతూ పవన్ కు స్వాగతం పలుకుతున్నారు. అటు పవన్ కళ్యాణ్ కూడా కాన్వాయ్ ని మధ్య మధ్యలో ఆపుతూ అభిమానులకు అభివాదం చేస్తూ ఉత్సాహంగా ముందుకు సాగుతున్నారు. కొత్తగూడెం గెస్ట్ హౌస్ నుంచి ర్యాలీగా బయలుదేరిన పవన్ కళ్యాణ్ అక్కడి నుంచి 90 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఖమ్మంలోని ఎంబీ గార్డెన్ కు మరి కాసేపట్లో చేరుకోనున్నారు. ఎంబీ గార్డెన్ కు చేరుకున్న తర్వాత ఖమ్మం, వరంగల్, నల్గొండ 3 జిల్లాల కార్యకర్తలతో పవన్ సమావేశమై భవిష్యత్తు కార్యాచరణపై సుదీర్ఘంగా చర్చిస్తారు. మరోవైపు పవన్ రాక కోసం ఆయన అభిమానులు, పార్టీ కార్యకర్తలు ఇప్పటికే ఖమ్మంలోని ఎంబీ గార్డెన్ కు పెద్ద ఎత్తున చేరుకున్నారు. దీంతో ఎంబీ గార్డెన్ వద్ద కోలాహలం నెలకొంది. పవన్ ఏం మాట్లాడతారో అని, ఎలాంటి దిశానిర్దేశం చేయనున్నారో అని కార్యకర్తలు ఎదురు చూస్తున్నారు. కొత్తగూడెం గెస్ట్ హౌస్ నుంచి బయలుదేరే ముందు మీడియాతో మాట్లాడిన పవన్ కళ్యాణ్, తనకు ప్రజా సమస్యలే ముఖ్యమని, వాటి కోసం ఎంతవరకైనా పోరాడడానికి సిద్ధంగా ఉన్నానన్నారు. తాను నిత్యం ప్రజల మధ్యే ఉంటానని, ప్రజా సమస్యల పరిష్కారమే తన ధ్యేయమన్నారు పవన్. గతంలో శ్రీజ అనే బాలిక అనారోగ్యానికి గురైనప్పుడు తాను ఆసుపత్రికి వచ్చి పరామర్శించానని, ప్రస్తుతం శ్రీజ ఆరోగ్యం కుదుట పడ్డం తనకు సంతోషాన్నిచ్చిందన్నారు పవన్. స్నేహితుడు రామ్ గారు, వారి భార్య రజని గారికి కృతజ్ఞత తెలియజేసుకుంటూ, అలాగే శ్రీజ తను ఖమ్మం పాత్రిక, అలాగే శ్రీజ ఇలా ఉండడానికి కారణం ఖమ్మం మీడియా పాత్రిక మిత్రులందరికీ నేను ఇంకొకసారి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఒకసారి బాగా అత్యంత అత్యవసర పరిస్థితుల్లో ఉన్న వ్యక్తికి ఒకసారి కోరుకున్న దాన్ని మీరు మిమ్మల్ని కోరుకుని శ్రీజ వాళ్ళ తల్లిదండ్రులు రమ్మన్నారు ఇక్కడికి. రమ్మన్ హాస్పిటల్కి అందినప్పుడు మీడియా ద్వారా తెలుసుకొని అలాంటి పరిస్థితుల్లో కూడా ఈరోజున శ్రీజ ఆరోగ్యంగా ఉండటం ఆనందం కలిగించింది. ఖమ్మం ప్రజలు, అలాగే ఖమ్మం పాత్రికే మిత్రులందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఖమ్మం, వరంగల్, నల్గొండ జిల్లా కార్యకర్తలు ఖమ్మంలో ఎదురు చూస్తున్నారు పవన్ కళ్యాణ్ ఎప్పుడెప్పుడు వస్తారా, ఎలా స్వాగతం పలకాలా, ఆ తర్వాత వారితో భేటీ కానున్నారు ఈ నేపథ్యంలో ఎలాంటి దిశా నిర్దేశం చేస్తారు, పార్టీ పరంగా ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు, వీటన్నిటి కోసం ఎంతో ఆసక్తిగా వేచి చూస్తున్నారు. పూర్తి వివరాలు మా ప్రతినిధి అగస్త్య అందిస్తారు. అగస్త్య,
జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మూడు జిల్లాల ప్రతినిధులు ఖమ్మం, వరంగల్, అదేవిధంగా నల్గొండ, ఈ మూడు జిల్లాల ప్రతినిధులు ఆయన కోసం ఖమ్మంలో వెయిట్ చేస్తారు. వాళ్ళతో ప్రసంగించడానికి కొద్దిసేపటి క్రితం ఆయన కొత్తగూడెంలోని సింగరేణి గెస్ట్ హౌస్ నుంచి బయలుదేరారు. దాదాపు గంట అన్నర పాటు ఉంటుందనుకున్న ఈ జర్నీ కాస్త ఆలస్యంగానే వెళ్తుంది. ఎందుకంటే పెద్ద ఎత్తున పవన్ కళ్యాణ్ అభిమానులు ఆయనతో కలిసి ట్రావెల్ చేస్తున్నారు. అదేవిధంగా చాలా మంది గ్రామాల్లో పవన్ కళ్యాణ్ చూసి పవన్ కళ్యాణ్ కు వేవ్ ఆఫ్ చేసేందుకు చాలా ఆసక్తి చూపిస్తున్నారు. ఈ నేపథ్యంలో కొంత స్లోగా మూవ్ అవుతుంది అని చెప్పుకోవాలి. ప్రస్తుతం తల్లాన అనే ఒక టౌన్ వద్దకు పవన్ కళ్యాణ్ కాన్వాయ్ వచ్చింది. ఈ ఊర్లో పవన్ కళ్యాణ్ ఊరు సౌరాష్ట్ర దగ్గర ఆపడం జరిగింది. అక్కడ చాలా మంది టౌన్ చెందిన వాళ్ళు చాలా మంది ఉదయం నుంచి పవన్ కళ్యాణ్ చూడడానికి వెయిట్ చేస్తున్నారు. మన కోసం పవన్ కళ్యాణ్ కొద్దిసేపు ఇక్కడ ఆగి మనకు అభివాదం చేసి ఇక్కడ నుంచి బయలుదేరుతారు. అయితే ఎక్కడ పబ్లిక్ స్పీచ్లు ఏం లేవు, కేవలం అక్కడ ఆగి ఉన్న అభిమానుల కోసం ఆయన కారు నుంచి బయటకు వచ్చి అభివాదం చేస్తారు. ప్రస్తుతం తల్లార దగ్గర ఉంది. ఇక్కడ నుంచి ఖమ్మం దాదాపు 32-33 కిలోమీటర్లు వస్తుంది. తల్లార నుంచి వైరా మీద నుంచి పల్లిపాడు మీద నుంచి కొనిజర్ల మీద నుంచి తనికెళ్ల మీద నుంచి ఖమ్మం చేరుకుంటారు. ఈ రూట్ మ్యాప్, ఈ రూట్ లోనే పవన్ కళ్యాణ్ ప్రయాణిస్తారు. మరొక గంట పాటు ఈ జర్నీ కొనసాగే విధంగా కనిపిస్తుంది. సాధారణంగా అయితే హాఫ్ అన్ అవర్ లో వెళ్ళాలి, కానీ చుట్టూ పవన్ కళ్యాణ్ చుట్టూ చాలా పెద్ద ఎత్తున బైక్లు అదేవిధంగా కార్లు ఆయనతో కలిసి ట్రావెల్ అవుతున్న నేపథ్యంలో కొంత ఆలస్యంగా ఈ కాన్వాయ్ మూవ్ అయ్యే పరిస్థితి అయితే కనిపిస్తుంది. మరికొద్ది సేపట్లో అంటే ఒక గంట సమయంలో ఆయన ఖమ్మం ఎంపీ గార్డెన్స్ లో చేరుకుంటారు. చేరుకుని అక్కడ నేరుగా ప్రసంగిస్తారు. ఎందుకంటే ఉదయం నుంచి కార్యకర్తలు అక్కడ వెయిట్ చేస్తున్నారు. 10 గంటలకు మీటింగ్ ఉంటుందని చెప్పిన నేపథ్యంలో అందరూ 9:30 వచ్చి కూర్చున్నారు. ఈ నేపథ్యంలో ఆలస్యం కాకుండా వాళ్ళందరినీ వెంటనే అక్కడికి చేరుకోగానే పవన్ కళ్యాణ్ ప్రసంగం ఒకటే ఉంటుంది. పవన్ కళ్యాణ్ ప్రసంగం ముగియగానే ఆయన నేరుగా అక్కడి నుంచే హైదరాబాద్ బయలుదేరుతారు. రైట్ అగస్త్య, పవన్ కళ్యాణ్ ర్యాలీ ఎంతో ఆసక్తికరంగా సాగుతోంది, ఎంతో ఉత్సాహంగా సాగుతోంది. పవన్ కళ్యాణ్ కొత్తగూడెం దగ్గర నుండి ప్రారంభం కాగానే ఆయన కాన్వాయిన్ వెనకాలే కార్యకర్తలు బైక్ ర్యాలీతో ఖమ్మం దాకా వెళ్లేందుకు సిద్ధపడ్డారు. మొత్తం కొత్తగూడెం దాటేంత వరకు కూడా మొత్తం కొత్తగూడెం ప్రాంతంలో ట్రాఫిక్కి కొంత అంతరాయం కలిగినా అక్కడ ఒక పండుగ వాతావరణం నెలకొంది. అభిమానులు, కార్యకర్తలు పవన్ కళ్యాణ్ని కలిసేందుకు, పవన్ కళ్యాణ్తో కరచాలనం చేసేందుకు, సెల్ఫీలు దిగేందుకు పోటీ పడ్డారు. పవన్ కళ్యాణ్కి తామున్నామన్న ఒక సందేశాన్ని పంపించేందుకు పవన్ అభిమానులు అక్కడికి చేరుకొని పెద్ద ఎత్తున పవన్కి నినాదాలు చేస్తూ పవన్ కాన్వాయ్ని వెంబడిస్తున్నారు. మరి కొద్దిసేపట్లో ఖమ్మం చేరుకోబోతున్నారు పవన్ కళ్యాణ్. అక్కడ మూడు జిల్లాల కార్యకర్తలు, వరంగల్, నల్గొండ, ఖమ్మం జిల్లా కార్యకర్తలతో సమావేశం కాబోతున్నారు. ముఖ్యంగా తెలంగాణలో పవన్ కళ్యాణ్ మొదటిసారిగా ఈ యాత్ర చేపడుతున్నారు. మరి తెలంగాణ పరంగా ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు, ఎలాంటి దిశానిర్దేశం చేయబోతున్నారు, కార్యకర్తలకు అభిమానులకు పవన్ కళ్యాణ్ ఏం చెప్పబోతున్నారు, వాళ్ళు ఎలా పార్టీని తెలంగాణలో ఎలా ముందుకు తీసుకువెళ్ళాలి అన్న ఆలోచన చేస్తున్నారు. ఈ విషయాలన్నింటిపై ఒక సమావేశం నిర్వహించబోతున్నారు. ఈ సమావేశం విస్తృతంగా జరగబోతోంది. ఎందుకంటే ప్రస్తుతం పార్టీలో ఉన్న వాళ్ళంతా ఇంచుమించు కొత్త వాళ్లే కావడంతో మరి ఏ పరంగా ముందుకు వెళ్ళాలి, ఎలాంటి వ్యూహంతో ముందుకు వెళ్ళాలి, ముఖ్యంగా ప్రజా సమస్యలపైనే దృష్టి పెట్టాలి అన్న పవన్ వ్యాఖ్యలని మరి అభిమానులు, కార్యకర్తలు ఎంతవరకు వాళ్ళు ఆచరణలో పెడతారు, ఆ విషయమై మరి ఎలాంటి కార్యాచరణని రూపొందించుకుంటారు అన్న విషయం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఒకవైపు కార్యకర్తలు, అభిమానులు పవన్ కళ్యాణ్ కోసం వేచి చూస్తూ ఉంటే, మరోవైపు ఖమ్మం జిల్లా ప్రజలు తమ సమస్యలతో రెడీగా ఉన్నారు. పవన్ కళ్యాణ్ తమ సమస్యలు వినడానికి ఖచ్చితంగా విని వాటికి ఒక పరిష్కారం అందిస్తారన్న ఆశతో ఖమ్మం జిల్లా ప్రజలు అక్కడ ఎదురు చూస్తున్నారు. పవన్ కళ్యాణ్ కూడా ముందు నుండి అదే చెప్పుకుంటూ వస్తున్నారు, ప్రజా సమస్యలు, ప్రజల బాగుగోలు ముందు ముఖ్యము, ఆ తర్వాతే ఇంకా రాజకీయాలు అంటూ ముందు నుండి పవన్ కళ్యాణ్ చెప్పుకుంటూ వచ్చారు. అందుకే రాజకీయాల్లోకి వచ్చాను అని పవన్ కూడా స్పష్టం చేశారు.
మరి ఖమ్మం జిల్లా ప్రజలు ఎలాంటి సమస్యల్ని పవన్ దృష్టికి తీసుకువెళ్తారు, అలానే ఎలాంటి పరిష్కారం కోరుతారు? ఇప్పటికే కొన్ని సమస్యలను పవన్ అడిగి తెలుసుకుంటున్నారు. ఎక్కడెక్కడికైతే పవన్ తన యాత్రను నిర్వహిస్తున్నారో అక్కడి ప్రజలతో మాట్లాడుతూ మమేకమవుతూ వారి కష్టాలను, వాళ్లకున్న సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు. ఈ సమస్యలన్నీ ఖచ్చితంగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని కూడా ఇంతకుముందు పవన్ స్పష్టం చేసిన నేపథ్యంలో మరి ఖమ్మం జిల్లాలో ఎలాంటి సమస్యలున్నాయి, వాటికి ఎలాంటి పరిష్కార మార్గాలు అనుసరిస్తారు, ముఖ్యంగా పార్టీ పరంగా ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారన్నది వేచి చూడాలి. మిత్రమా, అసలే చీకటి, ఇల్లేమో దూరం, దారంతా గోతులు, చేతిలో దీపం లేదు, ధైర్యమే ఒక్క వచ్చం. జై తెలంగాణ. దేశపు సంపద ఖనిజాలు కాదు, నదులు కాదు, అరణ్యాలు కాదు, కలల ఖనిజాలతో చేసిన యువత వారే మన దేశ భవిష్యత్తుకు నావికులు.